మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ యా ఎవరి గురించి మాట్లాడక ముందు ఫస్ట్ మాట్లాడాల్సింది ఒక 10 నెలలు మీ అందరికితో మీ అందరితో పాటు మేమందరం ఒక వెరీ డల్ సంవత్సరం 2020 అనుభవించడం అది మీ అందరికీ తెలుసు అలాంటి కాలంలో ప్రస్తుతం వేరే ఇండస్ట్రీలు కూడా ఇంకా రికవర్ అవ్వాలని ఈ సమయంలో ఏదైనా ఇండస్ట్రీ 100% రికవర్ అయిందంటే సినిమా ఇండస్ట్రీ అని ఉప్పిన సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మా అభిమానులకి తెలుగు ప్రేక్షకులకి వేరే రాష్ట్రాలు వేరే భాషల్లో కూడా సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతూ ఉంటే ఇంత డేరింగ్గా వీళ్ళు రిలీజ్ చేశారంటే అది కేవలం మన అభిమానులు మన సినిమా ప్రేక్షకుల మీద ఉన్న నమ్మకం సో హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ తెలుగు సినిమాకి నిజంగా ప్రాణం పోశారు మీరందరూ తెలుగు సినిమాకే కాదు తద్వారా మిగతా లాంగ్వేజ్ హిందీ తమిళ్ అందరికీ ఒక ధైర్యం ఇచ్చిన ప్రేక్షకులకి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సో బ్రదర్స్ తమిళ్లు ఒక్క టోర్నమెంట్స్ ఆడితే నేను ఎవరి పేరు మర్చిపోకుండా మాట్లాడాలి అందరి పేర్లు ఎత్తుతాను అందరి పేర్లు చెప్తాను మీతో కూడా మాట్లాడతాను ముందుగా ముందుగా మొదలు పెట్టాల్సినది మా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నా కెరియర్లో మగధీర తర్వాత అంత పెద్ద హిట్ ఇచ్చిన బ్యానర్ మైత్రి మూవీ నవీన్ గారికి రవి గారికి ఇంత డేరింగ్ స్టెప్ తీసుకున్నందుకు ముగ్గురు కొత్తోల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అంత డేరింగ్గా చాలా ఖర్చు పెడుతూ బహుశా ఒక మిడ్ రేంజ్ ఒక 30-40 crores ఖర్చు పెట్టిన ఒక ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారంటే అది మైత్రి మూవీ మేకర్స్ నిజంగా ఒక్కసారి చేతులు అయితే వాళ్ళకి బిగ్ హ్యాండ్స్ థ్యాంక్ యూ అండి ఆ నమ్మకం ముగ్గురు మీద పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ అలాగే మా మన ముద్దుల మ్యూజిక్ డైరెక్టర్ దేవిసి ప్రసాద్ రాక్ స్టార్ ఆయన గురించి నేను కాదు మీ నుంచి నేను వినాల్సి వస్తుంది అప్పుడు నాకు ఎవర్ గ్రీన్ ఆల్బమ్ ఇచ్చారు ఇండస్ట్రీలో చాలామంది హీరోలకి ఎవర్ గ్రీన్ ఆల్బమ్ అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మా వరుణ్కి సారీ మా తేజుకి తేజు వరుణ్ సారీ వైష్ణవ్ మా వైష్ణవ్కి ఫస్ట్ ఫిలింలో దొరకడం అనేది నిజంగా వాడి అదృష్టం థ్యాంక్ యూ దేవి నిజంగా ఒక సినిమా చూసినప్పుడు కొత్త వాళ్ళ మీద ఎన్ని పాటలు ఉన్నాయి ఏంటి అని నేను కొంచెం భయపడ్డాను కొత్త వాళ్ళ మీద సాంగ్స్ చూడగలవా లేవా స్ట్రైట్ సినిమా చూస్తే బెటర్ అని దేవి సాంగ్స్ వల్ల చాలా సన్నివేశాల్లో కూర్చోబెట్టేసి మమ్మల్ని థియేటర్లో స్పెషలీ ఆ పడవ మీద తీసిన సాంగ్ మాత్రం నా ఫేవరెట్ సాంగ్ చాలా చాలా ప్రాణం పోసింది సెకండ్ హాఫ్లో ఆ సాంగ్ థ్యాంక్ యూ దేవి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ అలాగే సినిమాటోగ్రాఫర్ బ్యూటిఫుల్ విజువల్స్తో శ్యామ్ గారు కంగ్రాచులేషన్స్ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు ఆయన శ్రీమతి గారికి అలాగే లిరిసిస్ట్ అందరికీ బ్యూటిఫుల్ ప్రాణం పోసిందంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క ఆనిమోత్యంలాగా ప్రాణం పోసింది సినిమాకి కంగ్రాచులేషన్స్ ఇక విజయ్ సేతుపతి గారు అంటే వైష్ణవ్ అదృష్టమా లేకపోతే బుచ్చి అదృష్టమా నాకు అర్థం కావట్లేదు విజయ్ సేతుపతి లాంటి గ్రేట్ యాక్టర్ని ఎలాగా కన్విన్స్ చేసి తెప్పించారు ఇలాంటి ఒక కథకి ఒక అక్కడ మెయిన్ స్ట్రీమ్ హీరోగా చేస్తున్న సమయంలో ఆయన్ని తీసుకొచ్చి ఇలాగ చేయడం అనేది ఇంత గొప్ప సినిమా ఇవ్వడం అనేది ఆయన్ని చూస్తూ ఉంటేనే నిజంగా ఎంతో నేర్చుకోవాల్సి వచ్చింది మాకు నేర్చుకోవాలనే తపన స్టార్ట్ అయింది ఎంత తక్కువ యాక్టింగ్ చేస్తూ ఎంత ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేశారో అనేది నేర్చుకోవాలంటే ప్రతి యాక్టర్ విజయ్ సేతుపతి గారిని చూసి నేర్చుకోవాలి థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ నేను మర్చిపోకూడదు మీ బేబమ్మ
మీ బేమమ్మ మీ బేబమ్మ అదోలాగా యాక్టింగ్ చేసింది. కృతి, యువ్ రియలీ వన్ ఎవ్రీబడీస్ హార్ట్స్. మా కుర్రోళ్ళు అందరూ ఇంత రెచ్చిపోతున్నారంటే కొంత బేబమ్మ వల్ల అని అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఇంత గ్రాండ్ వెల్కమ్ ఒక హీరోయిన్కి నేను చూడలేదు. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. ఇది జస్ట్ బిగినింగ్ ఫర్ హర్. ఇంకా చాలా చాలా పెద్ద మెట్లు ఎక్కుద్ది. బహుశా మైత్రి ప్రొడ్యూసర్స్కే చాలా కష్టమవుద్దేమో ఆవిడ డేట్స్ దొరకడం ఫ్యూచర్లో. అంత పెద్ద యాక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక బుచ్చి రంగస్థలంలో కలిసే తన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. ఎవరైనా బుచ్చి గారి గురించి మాట్లాడకముందు నేను ఒక వ్యక్తి సుకుమార్ గారి గురించి మాట్లాడాలి. ఒక బెస్ట్ అంటే ఈ సందర్భంలో నేను చెప్పచ్చు లేదు. సుకుమార్ గారు నీ లైఫ్లో ఒక బెస్ట్ ఆచార్య. ఒక బెస్ట్ ఆచార్యకి ఒక బెస్ట్ టీచర్కి ఒక బెస్ట్ స్టూడెంట్స్ అని స్టూడెంట్ అని ఉప్పెనతో నిరూపించుకున్నాడు. చాలా చాలా మంచి సినిమా. ఇంత ఫస్ట్ ఫిలింకి ఇంత చిన్న వయసులో తీయడం అనేది మామూలు విషయం కాదు. ఏంటో రికార్డ్ నంబర్స్ వింటున్నాను, 60, 50, 60 అని మొదటి సినిమాకి. బహుశా మా కుటుంబంలో లేదా ఈ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూటాంట్కి రావాల్సిన కలెక్షన్స్ బుచ్చిబాబు వి హోల్ టీమ్ వైష్ణోకి ఇలా వచ్చిందంటే అది మామూలు విశేషం కాదు. ఐ హోప్ ఇలాగే గ్రౌండెడ్గా ఉంటూ గ్రౌండ్ రియాలిటీతో మంచి మంచి సినిమాలు అందరితో తీయాలని బుచ్చిబాబుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉప్పెడ ఊరు నుంచి వచ్చి వాళ్ళందరినీ గర్వంగా భైరవ అంటే వాళ్ళు సాధించిన విజయం ముందు ఈరోజు వాళ్ళు నిల్చున్న స్థానం గురించి మాట్లాడడానికి నాకు మాటలు పదాలు సమకూర్చుకోలేకపోతున్నాను. బహుశా ఈరోజు నేనేం ఫీల్ అవుతున్నానో వాళ్ళిద్దరిని చూసి ఏదో రోజు భార్గవ నభేని కూడా చూసి ఇంతే ఆనందపడతానేమో. బట్ నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్ అనో గెస్ట్ అనో చాలా అనవసరమైన మాటలన్నీ మాట్లాడేశారు. నాకు 20 సంవత్సరాల నుంచి దేవుడిచ్చినటువంటి శక్తి మీరైతే, నాకు దేవుడిచ్చిన కుటుంబం, నాకు తెలిసిన కుటుంబం ఒకే ఒక కుటుంబం, అదే మా కీరవాణి జక్కన్న గారి కుటుంబం. నా మంచి చెడ్లలో, నా కష్టసుఖాల్లో, నా సుఖదుఖాల్లో, నేను జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం వెనకాల పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఉన్న ఒకే ఒక కుటుంబం, అది మా కీరవాణి గారి జక్కన్న గారి కుటుంబం. నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగానే వచ్చాను. నేను ఏ రోజు ఈ కుటుంబానికి గెస్ట్ కాదు కాలేను కూడా. ఆ కుటుంబం ఏ రోజు నాకు గెస్ట్ కాదు కాకూడదు కూడా కాలేదు కూడా. సో అలాగే ఈరోజు మా సాయన్న గురించి మాట్లాడాలని కూడా అంతే ఇబ్బంది పడుతున్నాను. 30 సంవత్సరాల నుంచి నేను 8 ఏళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన పరిచయం నాకు. ఆగండి బ్రదర్, స్టాప్, ఆగండి అని చెప్పాను. మా సాయన్నతో 30 ఏళ్ల పరిచయం ఇది. నాన్నగారితో సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు, చనిపోయే వరకు సాన్నిహిత్యంగానే ఉన్నారు. తద్వారా నాన్నగారితో పాటు మాలో ఒకటిగా కలిసిపోయారు ఆయన. ఆయన సక్సెస్ గురించి, ఆయన గురించి కూడా ఈరోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే నా సొంత మనిషి. సో మన సొంత అనుకున్న వాళ్ళ గురించి ఏమీ మాట్లాడలేము మనం. సో అందుకే కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ సినిమా ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని మా భైరవకి మా సింహకి ఇంకొక మెట్టు ఎదిగేలాగా ఈ సినిమా హెల్ప్ అవ్వాలి అని ఆ దేవుని మనసారా కోరుకుంటూ ఫైనల్గా ముగించే ముందు డైరెక్టర్ మణికాంత్ గారు కూడా ఈ సినిమాతో ఒక అద్భుతమైన విజయం సాధించాలని, ఈ సినిమాకి ఈ సినిమా హిట్ అవ్వడానికి కృషి చేసినటువంటి అందరూ సాంకేతిక నిపుణులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ
నాకు మాకెప్పుడు కూడా అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఈరోజు అందరికీ అంటే చాలామందికి పిల్లలు ఉండే ప్రతి అందరికీ అందరూ ఫీల్ అయ్యే ఒక టాస్క్ ఏంటి అంటే పేరెంటింగ్. ఎలా మనం పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి, ఈరోజు ఉండేటువంటి ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఎలా మనం ఏం చేయాలి, మనం ఎలా వీళ్ళని పెంచి పెద్ద చేయాలి. కానీ ఆ డౌట్ నాకు ప్రణతికి ఏదో ప్రతిరోజు వస్తూ ఉంటుంది. ఎలా మనం, హౌ కెన్ వీ బికమ్ గుడ్ పేరెంట్స్, మనం ఏం చేస్తే మన పిల్లలు సక్సెస్ అవుతారు, ఏం చేస్తే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది, ఎలా వాళ్ళు ఆ పాత అంటే మా అమ్మ నన్ను ఎలా పెంచిందో, మీ అమ్మ నేను ఎలా పెంచిందో, ఇలా మనం పెంచగలుగుతామా పిల్లల్ని. అలా అని చెప్పి ఈ జరిగేటువంటి ఫాస్ట్ వరల్డ్ నుంచి కూడా వాళ్ళని దూరం చేయకూడదు మనం అని ఎలా చేద్దాం ఎలా చేద్దాం అనుకున్న ప్రతిసారి నాకు గుర్తొచ్చేది ఇద్దరే, మా వల్లమ్మ మా రమగారు. ఈరోజు వీళ్ళిద్దరూ ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం వాళ్ళిద్దరు. కేవలం అంటే ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది, ప్రతి కొడుకు సక్సెస్ వెనకాల ఒక తల్లి ఉంటుంది. అలా ఈరోజు అంటే నాకు రేపొద్దున మా పిల్లలకి ఎగ్జాంపుల్స్గా ఈ పెరుగుదల చూసావా, ఇలా ఉండాలి నాన్న అని రేపొద్దున పిల్లలు చెప్పాలంటే నాకు అనిపించే ఎగ్జాంపుల్స్ వీళ్ళిద్దరూ అక్కడ కింద కూర్చున్న మా కార్తికేయ. సరే, అతని గురించి మనం RRR మాట్లాడుకుందాం. కానీ RRR ఈవెంట్ మనం జరిగిన రోజు మన కార్తికేయ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు సక్సెస్ వెనకాల ఉండే కారణం వాళ్ళు. ఆ కారణం ఆ నిజం ఉన్నంత కాలం వీళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటారు. ఈ సక్సెస్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రేపు వచ్చేటువంటి యువతికి ఒక ఆదర్శంగా వీళ్ళిద్దరూ ఎదగాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.